గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఆస్తమా సైనస్ తో బాధపడుతున్నారా, మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా, మోకాళ్ళ నొప్పులు ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, హెర్బల్ ట్రీట్మెంట్ ఇంపార్టెన్స్ ఏంటి, హెర్బల్ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో మనకు తెలియజేయడానికి ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ విజయలక్ష్మి బిఐఎంఎస్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, ఈ ఆస్తమా లాంటి డిసీజెస్ కి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, అదను ఎలా అందిస్తారు మీరు ట్రీట్మెంట్ని? యాక్చువల్లీ ఆస్తమా అనేది కూడా ఏంటంటే చాలా క్రోనిక్ డిసీజ్ అండి. చాలామంది చాలా సంవత్సరాల నుంచి బాధపడుతుంటారు. కొందరు రెండు కానీ రెండు సంవత్సరాల నుంచి, కొందరు 6 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, చాలా కాలం నుంచి బాధపడుతుంటారు. దానికి రోగ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఆస్తమా ఉన్న వాళ్ళకి వాళ్ళు ఒక వీజింగ్ సౌండ్, అంటే మనం ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆయాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళల్లో. తర్వాత అదేవిధంగా వాళ్ళకి నైట్ పడుకున్న నైట్ కానివ్వండి, ఎప్పుడైనా సరే వాళ్ళంటే వీజింగ్ సౌండ్, అంటే పిల్లి కూతలు అనేది ఒకటి సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. ఒక పావురం ఎలాగ సౌండ్ చేస్తూ ఉంటుందో ఆ సౌండ్ రూపంలో ఆ వీజింగ్ సౌండ్ అనేది ఉంటుంది. ఆ వీజింగ్ సౌండ్ ఉన్నప్పుడు గుర్తించవచ్చు వాళ్ళు ఆస్తమాతో బాధపడుతున్నారనేసి. దీనికి మా ఆర్జర్ హాస్పిటల్లో చికిత్సలు చాలా, వాళ్ళకి శాశ్వత పరిష్కారం ఉంటుంది. మేము ఇచ్చే మందుల ద్వారా వాళ్ళకు ఏమవుతుందంటే, ముందుగా వాళ్ళు ఇన్హేలర్స్ తీసుకుంటూ ఉంటారు. ఇన్హేలర్స్ రోటా హీలర్ అనేసి క్యాప్సూల్స్ వేసి, ఎప్పుడు చూసినా ఎప్పుడైతే ఆయాసం ఇలాంటివన్నీ వస్తుంటాయో అది వాడుతూ ఉంటారు. రోజుకి వాళ్ళు చాలామంది 8 నుంచి 10 సార్లు తీసుకునే వాళ్ళు ఉంటారు. అలాగా వాళ్ళొక ఎన్ని క్రోనిక్ ఎన్ని రోజుల సంవత్సరాల నుంచి బాధపడుతుంటారో దాని మీద డిపెండ్ అయ్యి వాళ్ళు ఇన్హేలర్స్ వాడుతూ ఉంటారు, రోటా హీలర్ అనేసి. అది వాడటం వల్ల, అది వాడినా కూడా వాళ్ళకి టెంపరీ రిలీఫ్ ఉంటుందే తప్ప వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు. కానీ ఆయుర్వేదంలో అదకంటే హెర్బల్ ట్రీట్మెంట్ అలా కాదు, వాళ్ళకి శాశ్వత పరిష్కారం ఉంటుంది. వాళ్ళ మేము ఇచ్చే మందుల ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు రెండు రోటా హీలర్ ఏదైతే ఉందో, ఇన్హేలర్ ఏదైతే ఉందో, అది కూడా మానేసేయచ్చు. మేము ఇచ్చే మందుల నుంచి అది వాడవలసిన అవసరం ఏది ఉండదు. కేవలం మేము ఇచ్చే మందుల ద్వారా వాళ్ళకు మేము కషాయస్ మేము రూపంలో ఇస్తాము. అలాంటి పేషెంట్కి శ్లేష్మం అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, పేషెంట్లో ఆయాసము ఇలాంటి పిల్లి కూతలు చాలా ఎక్కువగా ఉంటాయి. మేము ఇచ్చే కషాయస్ వల్ల దాని అపోజిట్ ఏమంటాయి, అల్లల శ్లేష్మం ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ పిల్లి కూతలు అవన్నీ వస్తుంటాయి. కాబట్టి మేము ఇచ్చే కషాయాలు ఏమవుతుంటే వాళ్ళ లోపలికి మెడిసిన్ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత, బాడీలోకి వెళ్ళిన తర్వాత డైజెషన్ జరిగి డైజెషన్ తర్వాతకి బ్లడ్లో కూడా కలిసిపోయి, ఆ బ్లడ్ నుంచి ఏమవుతుంటే ఎక్కడైతే తనకు లంగ్స్లో ఇలాంటి ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ బ్లడ్ నుంచి ఇలాంటి సౌండ్స్ కానివ్వండి, ఆయాసము అవన్నీ కూడా కంప్లైంట్స్ తగ్గుతాయి. ఇన్హేలర్ కూడా వాడవలసిన అవసరం ఉండదు. తర్వాత సాధారణమైన జీవితం గడపవచ్చు. ఈ మెడిసిన్స్ వల్ల వాళ్ళు ఇన్హేలర్ అవన్నీ మానేయచ్చు. కేవలం మేము ఇచ్చే మందులు అవి కూడా కొన్ని రోజులు కొన్ని నెలలు వాడితే సరిపోతుంది. అది కూడా ఎక్కువ రోజులు, మేము ఇచ్చే మందులు కూడా ఎక్కువ రోజులు వాడవలసిన అవసరం ఏది కూడా ఉండదు. మేము ఇచ్చే మందుల ద్వారా శాశ్వత పరిష్కారం కలుగుతుంది. అలాగే వాళ్ళకు ఏదైతే హీలర్ రోటా హీలర్ అనేది యూజ్ చేస్తుంటారు, ఇన్హేలర్స్, కొందరు నెబ్లైజర్స్, ఇలా చాలామంది చాలా ఇబ్బంది పడుతుంటారు. అవి కూడా వాడవలసిన అవసరం ఉండదు. మేము ఇచ్చే మందుల ద్వారా వాళ్ళకి శాశ్వత పరిష్కారం ఉంటుంది. దీంతోపాటుగా కొందరు సైనసైటిస్తో బాధపడుతూ వాళ్ళు కూడా నోజల్ డ్రాప్స్ వాడుతుంటారండి. మేము ఇచ్చే మందులతో వాళ్ళు కూడా ఏమంటే, ఎందుకు చెప్తున్నాను ఈ సైనసైటిస్ అంటే, అది కూడా ఏంటంటే వాళ్ళు ఆయాసము, తదికి ముక్కులో ఇలాగ కారడము ఇలాంటి లక్షణాలు వాళ్ళలో కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళు మేము ఇచ్చే మందుల ద్వారా ఏంటంటే ఈ ఆయాసము ఎలాగ తగ్గుతుందో ఆ సైనసైటిస్ ప్రాబ్లం కూడా, ముక్కులో కారడం కానివ్వండి, నోజల్ బ్లాకేజ్, తదితి ముక్కులో పెరిగినట్టు కండ ఏదైతే ఉందో నార్మల్గా అదంతా మేము ఇచ్చే మందుల ద్వారా ఏమంటే కరిగిపోయి వాళ్ళు నార్మల్ సాధారణ జీవనం గడపవచ్చు. ఎలాంటి డ్రాప్స్ వాడాల్సిన అవసరం లేదు సైనసైటిస్ పేషెంట్స్. అలాగే ఆస్తమా పేషెంట్స్ కూడా ఏంటంటే, మేము ఇచ్చే మందుల ద్వారా రోటా హీలర్ అనేది స్టాప్ చేయొచ్చు కంప్లీట్గా. కేవలం మందుల ద్వారానే వీళ్ళకి పూర్తిగా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఎలాంటి ఆపరేషన్స్ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఏముండదు. ఎస్ డాక్టర్, అయితే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కానీ, ఇప్పుడు మీరు అన్నట్టు సైనసైటిస్ కానీ, ఇలాంటి డిసీజెస్కి ట్రీట్మెంట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? మోకాళ్ళ నొప్పులకు కానివ్వండి, తర్వాతకి సైనసైటిస్, ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డిపెండ్ ఆన్ కండిషన్ అండి. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు, ఏ వయసులో నుంచి బాధపడుతున్నారు, అసలు వీళ్ళు ఏ వయసు తర్వాత వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి, ఒకవేళ 30 సంవత్సరాల తర్వాత వీళ్ళకి స్టార్ట్ అయ్యాయి, 40 సంవత్సరాలు స్టార్ట్ అయ్యాయి, అది కంప్లీట్గా మోకాళ్ళ నొప్పులు అయితే అది మోకాళ్ళ గుజ్జు అరుగుదలనే ఉంటుంది. 30 సంవత్సరాలు అయితే వచ్చిన ఉంటాయి,
మరి 30 సంవత్సరాల తర్వాత నుంచి కాల్షియం డెఫిషియన్సీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ కాల్షియం అనేది ఒకసారి బాడీలో తగ్గిపోయిన తర్వాత దాంతోపాటుగా కొన్ని ధాతుస్ అంటే ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో మెటల్స్ మినరల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అవి తగ్గుతూ వస్తూ ఉంటాయి. అలా తగ్గిపోయిన వారిలో ఏమవుతుందంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ, అది విటమిన్ డి వచ్చు, విటమిన్ ఏ ఇలాంటి మోకాల నొప్పి సాధారణమైన విషయం ఈ రోజుల్లో. కానీ ఇలాగ కాల్షియం తగ్గినప్పుడు ఇలాంటి ధాతు క్షయ అనేది జరుగుతుంది, న్యూట్రిషన్ అనేది తగ్గిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళకి మేము ఇచ్చే మందుల ద్వారా ఏమవుతుందంటే ధాతు పోషణ అంటే ఎక్కడైతే వాళ్ళకి మోకాల్లో అరుగుదల అయిపోయి ఉంటుందో ఆ అరుగుదల అనేది కూడా మోకాల్లో గుజ్జు పెరిగి నార్మల్ రేంజ్కి వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు బాధపడుతున్నా కూడా ఏ స్టేజ్లో ఉన్న వారికైనా సరే మోకాల నొప్పులతో నడవలేని పరిస్థితుల్లో కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మేము ఇచ్చే మందుల ద్వారా ఏమవుతుందంటే ప్రతిదీ కూడా అంతే, మేము ఇచ్చే మందుల నుంచి అంటే వాళ్ళకి మోకాల్లో గుజ్జు పెరిగేసి వాళ్ళు సర్వసాధారణమైన జీవనం గడపవచ్చు. వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ, ఎలాంటి ఏ స్టేజ్లో ఉన్నా కూడా వాళ్ళు ఫోర్త్ స్టేజ్లో ఉన్నా కూడా ఎలాంటి ఆపరేషన్స్ అవసరం లేకుండా కేవలం మందుల ద్వారానే వాళ్ళకి పూర్తిగా నయమైపోతుంది. వీటి నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వీళ్ళకి మోకాల్లో గుజ్జు తప్పకుండా, ఎలాగ మనకి బ్లడ్ అయితే ఎలా ఇంప్రూవ్ అవుతుందో మనం తీసుకున్న ఆహార పదార్థాల నుంచి, అది మేము ఇచ్చే మందుల ద్వారా కూడా గుజ్జు అలాగే డెవలప్ అవుతుంది. ప్లస్ మేము కొన్ని ఫుడ్ వాళ్ళకి చెప్తాము, ఆ ఫుడ్ ద్వారా వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళ ఉన్నట్టు మోకాల్లో గుజ్జు అనేది పెరుగుతూ వాళ్ళకి అలాగే దాని నుంచి వచ్చిన మోకాల నొప్పుల నుంచి వచ్చినట్టు సమస్యలు ఏవైతుంటే అవి పూర్తిగా నయమైపోతాయి. ఈ ఇంటర్నల్ మెడిసిన్స్తో పాటుగా వాళ్ళకి మేము పంచకర్మ థెరపీస్ కూడా చెప్తాము. ఈ పంచకర్మ థెరపీస్ చేయించడం వల్ల వాళ్ళకి మొక్కలో ఎన్ని ఏ స్టేజ్లో ఉన్న నొప్పులైనా సరే, ఈవెన్ ఫోర్త్ స్టేజ్లో ఉన్నా సరే, వాళ్ళకి 50%, 80% కంప్లీట్గా పోయిన వాళ్ళకైనా సరే మేము ఇచ్చే పంచకర్మ థెరపీస్, తర్వాతకి శస్త్రకషాయాలు, పిండ శ్వేత, కషాయధార, తర్వాతకి నీ జానువస్తి అని చాలా టైప్స్ ఉంటాయండి, చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి దీనికి సంబంధించి. అలా చేయటం వల్ల అక్కడ న్యూట్రిషన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే మొక్కలు అరిపోయిన సైనబుల్ ఫ్లూయిడ్ అనేది మళ్ళీ వాళ్ళకు గుజ్జు ఏర్పడేసి వాళ్ళు సర్వసాధారణంగా నడచొచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, ఎలాంటి ఆపరేషన్స్ అవసరం లేదు, వీళ్ళకు పూర్తిగా నయమైపోతుంది. ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకైనా సరే మేము ఇచ్చే మందుల ద్వారా పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా పూర్తిగా నయమైపోతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది ఎలాంటి వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చాలామంది అనుకుంటుంటారు. ఇవన్నీ కేవలం మూలికతో చేసినటువంటి మెడిసిన్స్, వీటి నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి, అందరి పేషెంట్లకు సూట్ అవుతుంది, ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇస్ డాక్టర్ కాల్ తీసుకుందాం. శ్యామ్ ప్రసాద్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నేను, నా పేరు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా, కొత్తపేట. చెప్పండి. నేను అవసర పని చేస్తాను మేడం. అంటే కూర్చొని మొత్తం ముఖాలు మొత్తం నొప్పులు బాగా లేస్తున్నాయి. ముఖాలు కానీ కింద నాలికాలు కానీ బాగా మంటలు లేస్తున్నాయి. అందరిన గుజ్జు తప్పైందో ఏమో అర్థమైతే లేదు. సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారో చెప్తారా? ఇది ఒక 4 ఇయర్స్ నుంచి మేడం. ఓకే. కాళ్ళలో మంటలు కూడా ఉన్నాయండి మీకు? కాళ్ళల్లో మంటలు ఉన్నాయి మేడం. మంట పొద్దున్న చాలా ఇట్లా ఉంటే పెయిన్స్ బాగున్నాయి మేడం. ఓకే. బీపీ షుగర్ ఏమన్నా ఉన్నాయండి మీకు? బీపీ ఉంది, షుగర్ కూడా ఉంది. షుగర్ కూడా ఉందా? షుగర్ ఉన్న వాళ్ళ పాదాలు మంటలు, తర్వాతకి తిమ్మిర్లు, ఇలా జోములు ఇలా అంటారు కదండి, ఇవి సర్వసాధారణమైన విషయమే. ఇంకొకటి ఏంటంటే మీకు షుగర్ బీపీ ఉందని చెప్తున్నారు కదా, ఈ షుగర్ బీపీ ఉండడం వల్ల ఏంటంటే మీకు ఆల్రెడీ బాడీలో శ్లేష్మం అనేది బాగా పెరిగిపోవడం వల్ల ఇలాగ కాళ్ళ వాపులు, దాంతోపాటు నొప్పి అనేది ఉంటుంది. ఆల్రెడీ షుగర్ ఉన్న పేషెంట్స్ ఏంటంటే అందరిలో రిలీజ్ అయ్యేటువంటి శక్తి కన్నా వీళ్ళలో తక్కువ శక్తి రిలీజ్ అవడం వల్ల మీకు మోకాల నొప్పులు అనేవి తొందరగా స్టార్ట్ అవుతాయి. కొందరికి షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్లడ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాతకి హార్ట్, బ్రెయిన్, తర్వాతకి మజిల్స్ మీద, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి మీకు మోకాల నొప్పులు వచ్చినాయి దాని తర్వాత అంటే మాత్రం మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలండి. దానికి సరైన ట్రీట్మెంట్ వాడారని మీరు వాడడం మొదలు పెడితే మీకు ఇప్పటి నుంచి తర్వాత ఫ్యూచర్లో కూడా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. మేము ఇచ్చే మందుల ద్వారా మీకున్న కంప్లైంట్స్, ఈవెన్ బీపీ షుగర్ కానివ్వండి, మోకాల్లో అరిపోయిన గుజ్జు అది ఏ స్టేజ్లో ఉన్నా సరే అండి, మా మందుల ద్వారా పూర్తిగా నయమైపోతుంది. ఈవెన్ మీ బీపీ షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తాయి. ఎస్ డాక్టర్, ఇప్పుడు డయాబెటిక్ ప్రాబ్లం చూసుకుంటే చాలా మందిలో మనం చూస్తూ ఉన్నాము ఏంటంటే అదొక కామన్ ప్రాబ్లం లాగా ప్రతి ఒక్క ఇంట్లో ఒకరు అన్నట్టుగానే ఈ డయాబెటిక్ ప్రాబ్లం ఉండింది కదా, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంది? ఓకే. మా దగ్గర ట్రీట్మెంట్ ఈవెన్ డయాబెటీస్కి వచ్చేసి మధుమేహం అంటారు ఆయుర్వేదంలో, దీన్ని ప్రమేహగా తింటారు. వీటిలో వచ్చేసి ఎక్కువగా యూరినేషన్ వెళ్ళటము, చాలామందికి ఆకలి ఎక్కువగా, ఎక్కువగా నిద్రపోవటము, చాలామంది లావ్ అయిపోతూ ఉంటారు, ఇలా రకరకాల ఎక్కువ యూరినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారు, ముఖ్యంగా వాటర్, యూరినేషన్ ఎక్కువగా వస్తుంది కానీ వాటర్ తాగడం తగ్గించేస్తుంటారు. అలా ఎప్పుడు చేయకూడదండి, వాటర్ చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అప్పుడే మన బాడీలో ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ అనేది ఫామ్
ఉండిపోతూ ఉంటుందో అది కిడ్నీస్ లో ఆల్రెడీ షుగర్ అంటేనే కిడ్నీస్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి వాటర్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి కొన్ని రకాల కూరగాయలు అవన్నీ చాలా మంచిది షుగర్ ని కంట్రోల్ లోకి తీసుకోండి అలాంటివన్నీ వెజిటబుల్స్ అన్ని నార్మల్ గా తీసుకుంటూ ఉండాలి దాంతో పాటుగా మెయిన్ చెప్పేది దీంట్లో ఎలాంటి పథ్యం ఉండదు కేవలం మందుల ద్వారానే వీళ్ళకి పూర్తి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది వాళ్ళది కూడా ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు బాధపడుతున్నారో దాన్ని బేస్ చేసుకుని మేము మెడిసిన్స్ పెడతాము షుగర్ ఉన్న వాళ్ళు ఫర్దర్ గా ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండకూడదంటే మేము ఇచ్చే మందులు వాళ్ళకి ఎలాంటి స్టేజ్ లో ఉన్నా కూడా మేము ఇచ్చే కషాయాలు టాబ్లెట్స్ పౌడర్స్ ఫామ్ లోనే ఉంటాయండి అది పూర్తిగా నయం అయిపోతుంది వాళ్ళకి ఉన్న కండిషన్ ఈ రోజుల్లో చాలా సర్వ సాధారణంగా ప్రతి ఇంట్లోనూ కూడా షుగర్ పేషెంట్ ఎవరో ఒకరు ఉంటున్నారు దానికి కావాలన కారణం ఏంటంటే వాళ్ళ జీవన ఆహార విధానం వల్లేనండి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తర్వాత కొందరు హెరిడిటరీ పరంగా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు బట్ ఏజ్ రిలేటెడ్ గా వచ్చిన ప్రాబ్లమ్స్ అయితే కేవలం వాళ్ళ యొక్క స్ట్రెస్ కావచ్చు వాళ్ళ ఆహార విధానం వల్ల వల్లే వస్తుంది బట్ ఎలాంటి వాళ్ళకి 50 ప్లస్ 40 ప్లస్ ఉన్న వాళ్ళకి వచ్చినప్పుడు చాలా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వాళ్ళకి కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది ఇది శాశ్వతంగా ఉండే కాదు ఇది రోగం కాదు కేవలం లక్షణం మాత్రమే దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంది మా దగ్గర దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి ప్రమాదం ఏది కూడా ఉండదు మీరు ఏమంటారు ఎలాంటి భయం లేకుండా మీరు యూస్ చేయొచ్చు మెడిసిన్స్ దీని నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మేము ఇచ్చే కషాయాల నుంచి వాళ్ళలో ఉన్నటువంటి శ్లేష్మం అనేది బయటికి పోయి కఫం అండ్ ఆల్రెడీ డయాబెటీ అంటే డయాబెటీస్ అంటేనే కఫం అనేది ఎక్కువగా ఉంటుంది అది నార్మల్గా మేము నార్మల్ మేము ఇచ్చే మెడిసిన్స్ ద్వారా అవి నార్మల్ రేంజ్కి వచ్చి వాళ్ళ లెవెల్స్ ఎంత లెవెల్స్లో ఉన్నా ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్ళైనా సరే మేము ఇచ్చే మందుల నుంచి నార్మల్ స్టేజ్కి వచ్చేసి మేము ఇచ్చే మందులు కూడా కొన్ని నెలలు వాడే తర్వాత వాళ్ళు మెడిసిన్స్ కూడా వాడవలసిన అవసరం ఉండదు మా మందులు కూడా ఆపేయచ్చు తర్వాత అలాగే షుగర్ మెడిసిన్స్ ఏదైతే వాడుతుంటారో ఆ షుగర్ మెడిసిన్స్ కూడా స్టాప్ చేయొచ్చు ఎస్ డాక్టర్ కాల్ తీసుకుందాం నాగమణి గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి హలో మేడం నమస్తే మేడం నమస్తే చెప్పండి అమ్మా ఎస్ టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి డస్ట్ అలర్జీ ఉంది డస్ట్ అలర్జీ ఓకే చెప్పండి నమస్తే మేడం చెప్పండి అమ్మా నాకు డస్ట్ అలర్జీ ఉంది మేడం రోజు సాయంత్రం అయితే కాయాసం వచ్చేస్తుంది మేడం ఓకే ఏ మందులు ఇంకా నేను స్టార్ట్ చేయలేదు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారమ్మా మీరు ఒక సంవత్సరం అవుతుంది 1 ఇయర్ ఓకే 1 ఇయర్ నుంచి దానికి ఏదైనా మీ దగ్గర క్యూర్ అయ్యే మెడిసిన్ ఉంది మేడం తప్పకుండా ఉందమ్మా ఇవన్నీ మీ అలర్జీస్ కి చాలా బాగా క్యూర్ అయిపోతుంది చాలా కొద్ది వారాల్లోనే నయం అయిపోతుంది మీరు ఒక సంవత్సరం నుంచి అంటున్నారు కదా మీకు ఒక 1-3 మంత్స్ లోనే మీకు క్యూర్ అయిపోతుంది ప్రాబ్లం ఏది ఉండదు మీకు బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయండి ఓకే మీకు బీపీ షుగర్ ఏదున్నా సరే మేము ఇచ్చే మెడిసిన్స్ వల్ల నుంచి అవి కూడా కంట్రోల్ అవుతాయండి మీకు డస్ట్ అలర్జీ ఉంది అంటున్నారు కదా మేము ఇచ్చే మందుల ద్వారా మీకు పూర్తిగా నయం అయిపోతుంది ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీరు ఏది భయం లేకుండా వాడచ్చు పూర్తిగా నయం అయిపోతుంది ఎస్ డాక్టర్ హెర్బల్ ట్రీట్మెంట్కి వేరే చికిత్సా విధానానికి డిఫరెన్స్ ఏంటంటారు హెర్బల్ ట్రీట్మెంట్ అంటే కంప్లీట్గా ఏంటంటే ఇవన్నీ హెర్బల్స్ అంటే కొన్ని మూలికల నుంచి తయారు చేసినట్టు ప్రతి ఒక్కటి కూడా మూలిక అంటే వన మూలికలు అనేసి మనం ఔషధాలు అనేసి వింటూ ఉంటాం వేరే ట్రీట్మెంట్స్ అని మీరు అడిగితే ఈవెన్ ఇంగ్లీష్ మీద అవన్నీ కంప్లీట్గా అంటే కెమికల్ బేస్డ్ ఇవి వచ్చేసి కంప్లీట్గా అంటే ప్యూర్ అది ఒరిజినిటీ ఐ మీన్ ఆర్గానిక్ బేస్ అనమాట ఇలాంటి కెమికల్స్ యాడ్ లేకుండా ఉంటుంది ఇది నార్మల్గా మనకు ఎలాగంటే మనకు మొక్కల నుంచి తయారైనటువంటివి అనమాట దాంట్లో ఉన్నట్టు దాంట్లో మొక్కల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలను మాత్రమే మనం యూజ్ చేసుకుంటాం అడిషనల్గా ఎలాంటిది కెమికల్స్ కూడా వీటిని యూజ్ చేయకుండా ఓన్లీ న్యాచురల్ మెడిసిన్స్ ఓన్లీ న్యాచురల్ హెర్బల్స్ నుంచి మనము వాడుకుంటాం అనమాట వేరే అదర్ ట్రీట్మెంట్కి దీనికి అంటే మనకు అదర్ ట్రీట్మెంట్ అనేది టెంపరీ రిలీఫ్ ఉంటుంది బట్ హెర్బల్ ట్రీట్మెంట్ అంటే పూర్తిగా శాశ్వత పరిష్కారం అంటుంది అది ఏ క్రోనిక్ డిసీజ్ అయినా సరే మేము ఇచ్చే మందుల నుంచి శాశ్వత పరిష్కారం ఉంటుంది ఇలాంటి ఆపరేషన్స్కి వెళ్ళవలసిన అవసరం ఉండదు ఈవెన్ మోకాల నొప్పులతో బాధపడేవాళ్ళు ఆస్తమా డయాబెటీస్ కానివ్వండి పాయిల్స్ ఉన్నవాళ్ళు థైరాయిడ్ పీసీఓడి ఇన్ఫర్టిల్ కేసెస్ లంబర్ స్పాండిలైటిస్ కానివ్వండి మోకాల్లో గుజ్జారిపోయిన వాళ్ళు ఇలా మోకాల్లో గుజ్జారిపోయిన వాళ్ళు చాలామంది మందులు వాడుతూ తగ్గిపోతుంది తగ్గిపోయిన వెంటనే మళ్ళీ మందులు స్టార్ట్ చేస్తూ ఉంటారు మేము ఇచ్చే మందుల ద్వారా అలాంటి ప్రాబ్లం ఏముండదు ఒక్కసారి వాళ్ళకు మేము మెడిసిన్స్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నా సరే ఆపరేషన్ అవసరం లేకుండా కేవలం మందుల ద్వారానే ఏ ప్రాబ్లంకైనా సరే మేము ఇచ్చే పంచకర్మ ట్రీట్మెంట్స్ మందులు వీటి నుంచి పూర్తిగా నయం అయిపోతుంది ఎలాంటి ఆపరేషన్స్ అవసరం లేదండి మిస్ డాక్టర్ కాల్ తీసుకుందాం కుమార్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి మేడం మాకు ముఖాల నొప్పులు బాగా ఉన్నాయి మేడం
చెప్పండి, కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి. మేడం కాళ్ళ నొప్పులు బాగున్నాయి మేడం, ఇంకా అన్ని నరాలన్నీ వాపొస్తున్నాయి మేడం. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారండి మీరు? ఎన్ని ఇయర్స్ నుంచి బాధపడుతూ ఉన్నారు అని అడుగుతున్నారు. ఈ ఒక 6 మంత్ నుంచి మేడం. ఓన్లీ 6 మంత్స్ నుంచి. మీ వయసు ఎంత అండి? 46 మేడం. 46. మీరు ఏం చేస్తుంటారు? నేను షాపింగ్ మాల్ లో చేస్తాను మేడం. ఓకే, స్టాండింగ్ పొజిషన్ లో ఎక్కువ ఉంటారండి మీరు? స్టాండింగ్ ఓకే. ఎక్కువ డ్రైవింగ్ ఇలాంటివి ఏమైనా చేస్తుంటారా మేడం? డ్రైవింగ్ ఎక్కువ చేస్తుంటారా? డ్రైవింగ్ ఉండదు మేడం, ఎప్పుడు స్టాండింగ్ ఉంటది. స్టాండింగ్ పొజిషన్ లో ఎక్కువ ఉంటారు. ఓకే, బీపీ షుగర్ గాని ఏమైనా దీనికైనా మందులు వాడుతున్నారా మీరు? బీపీకి వాడుతున్నాం మేడం. బీపీకి వాడుతున్నారు. ఓకే, మీరు బీపీకి ఏదైనా తీసుకున్నా దేనికైనా సరే మోకాళ్ళలో గుజ్జరుతారు, ఒకసారి అరుగుతలు వచ్చినట్టు కాల్షియం డెఫిషియన్సీ అమ్మా. ఒకసారి 30 నుంచి 40 వయసు ఉన్న వాళ్ళకు దాదాపుగా ఈ రోజులు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి. ఇలా స్టార్ట్ అవ్వడంతో మీరు వీళ్ళందరికి తగినంత దానికి జాగ్రత్తలు వహిస్తూ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీకు ఒకవేళ అరుగుదల ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా కూడా మేము ఇచ్చే మందుల నుంచి పూర్తిగా నయమైపోతుంది, ప్రాబ్లమే ఉండదు. ఎలాంటి ఆపరేషన్స్ కూడా ఏమీ అవసరం లేదు. వీళ్ళంతవరకు పాలు, ఉడకపెట్టిన గుడ్డు ఇలాంటివి తీసుకోండి, ఆకుకూరల జ్యూస్ తీసుకోండి, చాలా మంచిది. మీకు ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు, మేము ఇచ్చే మందుల ద్వారా పూర్తిగా నయమైపోతుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఓకే, మీరు తప్పకుండా కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుందండి డాక్టర్ని. ఓకేనా? తర్వాత మీరు ఎన్ని సంవత్సరాలు అన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు? 10 ఇయర్స్ నుంచి. ఓకే, ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుందండి. ఇచ్చింగ్ కానీ ఏమేం కంప్లైంట్స్ ఉన్నాయో చెప్తారా మీకు? టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. చెప్పండి. ఇప్పుడు బీపీ షుగర్ సోరియాసిస్ ఇది చాలా హెవీగా అయిపోయింది బాడీ మొత్తం, చేతులకు కాళ్ళకు బాడీ మీద. ఇది బంద్ చేశాను మొత్తం. చెప్పండి చెప్పండి. ఓకే చెప్పండి. అదే మేడం, ఇది డాక్టర్ని కన్సల్ట్ కమ్మంటారా, ఏమన్నా చూసాను చెప్తారా? తప్పకుండా అండి, మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము చెప్పే ఓరల్ గా అంటే నోటి మాట ద్వారానే కాదండి, మీకు మెడిసిన్స్ కూడా చాలా అవసరము. బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయండి మీకు? లేవండి లేవండి. లేవు, బీపీ షుగర్ ఏమీ లేవు. కేవలం మీరు సోరాసిస్తోనే బాధపడుతున్నారు కాబట్టి వీలైనంత వరకు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, మీకు తగిన చికిత్స ఇస్తారు, మీకు తొందరలోనే నయం. కాకపోతే నేను 10 ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు కాబట్టి మేము ఇచ్చే మందులు ఫస్ట్ మీ బాడీకి యాక్సెప్ట్ అయిన తర్వాతకి బ్లడ్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఏవైతే రక్తం అనేది అశుద్ధిగా ఉంటుందండి, ఆ రక్తం శుద్ధి అయ్యేలాగా చేస్తారు. అది అయిన తర్వాత ఓన్లీ కేవలం మీకు కూడా ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే ఉంటాయి, దాని నుంచి మీకు శాశ్వత పరిష్కారం ఉంటుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏది కూడా ఉండదు. ఎస్ డాక్టర్, అయితే ఈ మోకాళ్ళ నొప్పులు ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అండ్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఓకే, యాక్చువల్లీ మోకాళ్ళ నొప్పులు అనేది ఈ రోజులో మనము ఇందాక మాట్లాడినట్టుగా చాలామంది 40+ ఉన్న వాళ్ళని కానివ్వండి, 30+ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే కాల్షియం డెఫిషియన్సీ మూనుగా వాళ్ళ యొక్క ఆహార విధాన శైలి అనేది ఈ రోజుల్లో చాలా మార్పు వచ్చింది. ఇవన్నీ వాళ్ళ డైజెస్ట్ సిస్టమ్ కానివ్వండి, ఇలాగ రకరకాలుగా వాళ్ళు సరైన టైంలో ఫుడ్ తీసుకోకపోవడము, సరైన క్యాలరీ ఫుడ్ తీసుకోకపోవడము, నీళ్లు చాలా తక్కువగా తాగటము, వాళ్ళకి ఇలాగ అన్ని రకాలుగా. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా న్యాచురల్ అడ్జస్ట్ని సప్రెస్ చేయటము, అంటే ఎవరైనా యూరిన్ వచ్చినా మోషన్ వచ్చినా కూడా సరైన టైంలో వాళ్ళకు వెళ్ళకపోవడము, ఇలా తగినంత వాటర్ తీసుకోకపోవడము, ఆహారంలో చాలా లోపాలు అంటే వైటమిన్స్ ఏవైతే ఉంటాయో అవి సరైనగా అంటే విటమిన్ రిచ్ ఫుడ్ తీసుకోకపోవడము, వీటి వల్ల మోకాళ్ళ నొప్పులు అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయండి. మెయిన్గా వచ్చేసి ఇలా 30+ 40+ ఉన్న వాళ్ళకి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. కారణాలు మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టుగానే ఇలాగ ఒకసారి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినంటే మోకాల అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మోకాలు ఒకటే కాదు, ఇక్కడ ఈవెన్ షోల్డర్ నుంచి కూడా కొందరికి అరుగుదల అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే
మెయిన్గా వాళ్ళు ఫుడ్ అనేది హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి, ఇలాగ స్టాండింగ్ పొజిషన్లోనే ఉండడము, ఎక్కువ దూరం వాకింగ్ చేయడం, ఇంకొకటి ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళలో కూడా మోకాళ్ళ నొప్పులు అనేటివి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. వాళ్ళ బరువు మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈవెన్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు, ఇలాగ ప్రతి ఒక్కరు కూడా దేని వలన వస్తున్నా అనేది ఉంటుంది. బట్ కేవలం వాళ్ళకి షుగర్ బీపీ ఏమీ లేదు, కేవలం మోకాళ్ళ నొప్పులు వస్తుంటే వాళ్ళ యొక్క విధాన ఆహార విధానాల వల్లే. ఆ విధానాలు కొద్దిగా మార్పు చేసుకుని రిచ్ న్యూట్రిషన్, విటమిన్ డి కానీ విటమిన్ ఏ ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళు మోకాళ్ళ నొప్పుల నుంచి బారి నుంచి కాపాడుకోవచ్చు. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సుమలత గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నాకు మోకాళ్ళ నొప్పులు మ్యామ్, నాకు 40 ఇయర్స్ ఇప్పుడు. ఓకే, స్టెప్స్ ఎక్కలేకపోతున్నాను, చాలా పెయిన్ వస్తుంది, మళ్ళీ తర్వాత ఎక్కువ నడిస్తే అలా చాలా పెయిన్ వస్తుంది. ఓకే మ్యామ్, మీ వయసు ఎంత అని చెప్పారు? 40 ఇయర్స్ నుంచి. బట్ ఎన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారమ్మా మీరు? ఇది యాక్చువల్లీ ఫస్ట్ అంటే సౌండ్ వస్తా ఉండింది మైక్, ఇట్లా మెట్లు ఎక్కితే అలా, సో అలా కొంచెం కొంచెం పెయిన్ వస్తుంది. ఇప్పుడు స్టెప్స్ యాక్చువల్లీ మేము డూప్లెక్స్ హౌస్ లో ఉండేది, స్టెప్స్ ఖచ్చితంగా ఎక్కినాయి కదా ఫస్ట్ ఫ్లోర్ కి, సో మీకు అలాగ మోకాళ్ళ సౌండ్ రావటం స్టార్ట్ అయిందంటే ఇది క్రెపిటెస్ అని అంటారమ్మా. మీరు నడుస్తున్నప్పుడు ఎముకకు ఎముక మధ్యలో ఉన్నట్టు సైనవల్ ఫ్లూయిడ్ ఏమైతే ఉంటుందో అది కంప్లీట్గా మీకు అరిగిపోయి ఉంటుంది అనమాట. వాటి మధ్యలో రెండు ఎముకల మోకాళ్ళు ఉంటారు, రెండు ఎముకల మధ్యలో ఉన్నటువంటి గ్రీజ్ అరిగిపోవడం, రెండు ఎముకలు రాసుకపోయేటప్పుడు మీరు నడిచేటప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది, దాన్ని క్రెపిటెస్ అని అంటారు. అది కంప్లీట్గా మోకాళ్ళ గుజ్జు అరిగిపోయినప్పుడు వచ్చే సమస్య. మీరు వీలైనంత తొందరగా దీనికి కావాల్సిన తగినంత జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీకు పూర్తిగా నయమైపోతుంది. దీని నుంచి మీరు మేము ఇచ్చే మందుల ద్వారా మీకు ఏమవుతుందంటే మోకాళ్ళ గుజ్జు పెరగడంతో పాటు దీని నుంచి వచ్చే సమస్యలు మీకు ఎలాంటి జీవితకాలంలో మళ్ళీ ఎప్పటికీ రావండి. తర్వాత ఎలాంటి మీరు ఆపరేషన్ కూడా వెళ్ళవలసిన అవసరం ఏముండరు. ప్రతి ఒక్కరు కూడా ఆపరేషన్ అనుకుంటుంటారు. ఆపరేషన్ ఒకటే సొల్యూషన్ కాదు, కేవలం మందుల నుంచి కూడా తగ్గించుకోవచ్చు. మేము ఇచ్చే పంచకర్మ ట్రీట్మెంట్ తర్వాత ఇంటర్నల్ మెడిసిన్స్ నుంచే పూర్తిగా నయమైపోతుంది. దీని నుంచి ఎలాంటి హాని కానీ ప్రమాదం కానీ ఏది ఉండదు. మీకు ఇంకా మోకాళ్ళ గుజ్జు పెరగడంతో పాటుగా ఇమ్యూనిటీ అనేది కూడా పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి అనేది కూడా పెరిగి మీరు ఆ మోకాళ్ళ నుంచి వచ్చినటువంటి నొప్పులు కూడా తగ్గిపోతాయి. శక్తి పెరగడంతో పాటు నొప్పులు తగ్గడం ప్లస్ మీరు ఆపరేషన్కి వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. చంద్రశేఖర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. సైనస్ ప్రాబ్లం ఉంది మేడం, సైనస్ ప్లస్ ఎలర్జీ ఉంది చాలా. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయండి మీకు? మేడం ఇది దాదాపు 5 ఇయర్స్ అవుతుంది మేడం. ఓకే, 5 ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మీకు ఎంత వయసు అండి? 44 మేడం. 40 ప్లస్ ఉన్నది. ఓకే, ఏదైనా డ్రాప్స్ కానీ ఏమన్నా మెడిసిన్ కానీ ఏదైనా యూస్ చేస్తున్నారా మీరు? నేను ఇది మన హోమియోపతి వాడతాను మేడం, హోమియోపతి వాడుతున్నాను. ఓకే, అయితే దానితో కూడా తగ్గట్లేదు. మన కనుబొమ్మల పైన హెవీ పెయిన్ వస్తుంది, మధ్యలో తుమ్మలు హెవీ తుమ్మలు వచ్చేస్తుంటాయి, నీరు గారడం. ఓకే, చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మేడం ఇది. ఓకేమ్మా, బీపీ షుగర్ ఏమన్నా ఉన్నాయండి మీకు? బీపీ షుగర్ ఏం లేదు, కేవలం మీకు డస్ట్ అలర్జీ ఇలా సైనసైటిస్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు. ఓకే, మేము ఇచ్చే మందుల ద్వారా మీకు ఏమవుతుంది, ఇలాగ ముక్కులు మూసుకపోవడం కానీ ముక్కులో కారటం కానీ ఏదైతే, ఈవెన్ కొందరికి ముక్కులో కండ కూడా పెరిగిపోయి ఉంటుందండి. ఆ కండ కూడా మేము ఇచ్చే మందుల ద్వారా ఏమవుతుందంటే పూర్తిగా ఆ కండ కూడా కరిగిపోయి మీకు ఆ ముక్కులు అయితే మూసుకుపోతున్నాయో, నిద్ర లేని సమస్యలతో బాధపడుతుంటారు. అది కూడా మీకు మేము ఇచ్చే మందుల ద్వారా పూర్తిగా నయమైపోతుంది. ఎలాంటి డ్రాప్స్ కూడా వాడవలసిన అవసరం ఉండదు. ఇది జీవితంలో మీకు మళ్ళీ రీఅకరెన్స్ అనేది ఉండదు, అంటే మీకు వాడినప్పుడు మాత్రమే తగ్గడము, తర్వాత మళ్ళీ రావటము, ఇలాంటి కంప్లైంట్స్ ఏముండవు. మా మందులు వాడిన తర్వాతకి ఎలాంటి ఆపరేషన్ కూడా అవసరం ఉండదు. కొంత సైనసైటిస్ అనగానే ముక్కులో కండ పెరిగింది ఆపరేషన్ అని చేయించుకుంటుంటారు, అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. అది ఆపరేషన్ చేసిన తర్వాత కూడా వస్తుంది, దాన్ని ఆపరేషన్ కాదండి, దాన్ని లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. దాన్ని ఒకటి ఎక్కడైతే పెరుగుంటుందో దాన్ని కంప్లీట్గా అదంతా కాదే అక్కడ రాకోకుండా చేయటమే మా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. అది ఎక్కడైతే పెరుగుంటుందో దాన్ని మేము ఇచ్చే మందుల ద్వారా అక్కడ కంప్లీట్గా పెరగకోకున్నట్టు చేస్తాము మేము ఇచ్చే మందుల నుంచి. అది పెరగ జీవితంలో వాళ్ళ ఎలాంటి సైనస్ ప్రాబ్లం కానీ ఈవెన్ డస్ట్ అలర్జీ అన్నారు కదా, మేము ఇచ్చే సైనసైటిస్ మందులతో మీకు డస్ట్ అలర్జీ కూడా తగ్గిపోతుంది, పూర్తి శాశ్వత పరిష్కారం ఉంటుంది. ఎస్ డాక్టర్, ఈ హెర్బల్ ట్రీట్మెంట్ తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి అంటారు? ఓకే,
హెర్బల్ ట్రీట్మెంట్ తర్వాత మేము యాక్చువల్లీ ఎలాంటి పథ్యాలంటూ ఏవి చెప్పమండి. పేషెంట్ ప్రతి ఒక్కరు కూడా ఏదో హెర్బల్ ట్రీట్మెంట్ యూజ్ చేస్తే ఖచ్చితంగా పథ్యము ఉండాలి, అందుకనే అది మేము వాడలేము ఈ మందులు అనేసి అంటుంటారు. హెర్బల్ ట్రీట్మెంట్ వాడేటప్పుడు పథ్యం ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఏ మందులు ఏ ఫుడ్ అయితే తీసుకుంటుంటే వాళ్ళ లక్షణాలు పెరుగుతూ ఉంటాయో ఆ ఫుడ్ మేము అవాయిడ్ చేయమంటామే తప్ప మెడిసిన్కి ఫుడ్కి పర్సన్కి అసలు సంబంధమే ఉండదు. అందరు కూడా చాలా అపోహలో ఉంటారు, ఎప్పుడైతే హెర్బల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారో దీనికి చాలా కఠినమైన పథ్యాలు ఉంటాయి, ఇది సరైన పథ్యం పాటించకపోతే ప్రాబ్లం వస్తుంది, చాలా కాంప్లికేషన్స్ వస్తాయి అనుకుంటుంటారు. అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదండి, అవన్నీ కూడా కేవలం అపోహలు అంతే, మీ భయాలు తప్ప వీటి నుంచి మెడిసిన్కి దానికి సంబంధం ఎలాంటి పథ్యం వాడవలసిన అవసరం లేదు. కేవలం మేము ఇచ్చే మందుల ద్వారానే వాళ్ళకి పూర్తిగా నయమైపోతుంది. వాళ్ళకి ఇంకా వాళ్ళు తీసుకునే దానితో పాటుగా మేము ఇంకా అడిషనల్గా వాళ్ళు ఏది తీసుకుంటే వాళ్ళ యొక్క లక్షణాలు తగ్గుతాయో అలాంటి చెప్తాం. ఫుడ్ ఇంకా తీసుకోవాలి, ఏలాంటివి తీసుకోవాలని చెప్తాం. అంతే తప్ప తీసుకోకూడదు అనేది పథ్యం ఉండదు. ఏ లక్షణాలు అయితే దేని నుంచి పెరుగుతుంటాయి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బట్ కొందరు పేషెంట్స్ అవి తీసుకుంటూ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తారు. దీని నుంచి ఎలాంటి ప్రాబ్లం అయితే ఏది ఉండదు, ఎలాంటి పథ్యం కూడా ఏది ఉండదు, ఏ పేషెంట్కి కూడా ఉండదు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.